టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, నిన్న తొలివెలుగు ఛానల్కి సంబంధించినటువంటి రఘుపై చేసినటువంటి వ్యాఖ్యలను తెలంగాణ విద్యావంతులు అయితే తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. నిజంగా ఒక ప్రజాప్రతినిధిగా, ఒక ప్రజలు ఎన్నుకున్నటువంటి ఒక వ్యక్తిగా ఈరోజు నువ్వు మాట్లాడాల్సినటువంటి భాష చూస్తూ ఉంటే నువ్వు సభ్య సమాజం తలదించుకోలేని ఉంది. అతను ఆ యొక్క తెలివెలుగు ఛానల్ చేసినటువంటి పని ఏంది? ప్రజల్లోకి పోయి హైదరాబాద్లో వరదలు వచ్చి వరదలతో ముంచిపోతున్నటువంటి ప్రజల దగ్గరికి పోయి మీకు ఉన్నటువంటి సమస్య ఏంది అని చెప్పేసి ప్రజల నుంచి అడిగినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి వాస్తవాలను జీర్ణించుకున్నటువంటి మైనంపల్లి హనుమంతరావు తన యొక్క ఆక్రోషాన్ని వెళ్ళగక్కుంటూ తెలివెలుగు ఛానల్ పైన వెళ్ళగక్కుతూ ఉన్నాడు. నిజంగా వాస్తవానికి మీకు ప్రజల సమస్యలను స్వీకరించాలని చిత్తశుద్ధి ఉంటే ఆ ప్రజా సమస్యలను పరిష్కరించాలి తప్ప మీకు ఇష్టం వచ్చినట్లు ఒక పత్రికా విలేకరుల పైన, జర్నలిస్టుల పైన, తెలివెలుగు ఛానల్ పైన మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేది ఇది ఒక రాజ్యాంగ విరుద్ధమైనటువంటిది. ఎందుకంటే ఈరోజు దేశం లోపల ఒక ఫోర్త్ ఎస్టేట్ అని చెప్పుకున్నటువంటి పత్రికల పైన నువ్వు మాట్లాడుతున్నటువంటి ప్రయోజనాలను చూస్తూ ఉంటే నిన్ను ఎన్నుకున్నటువంటి ప్రజలు చాలా సిగ్గుపడతా ఉన్నారు మైనంపల్లి హనుమంతరావు. కాబట్టి సిగ్గుతోని ఈరోజు తలదించుకొని వెంటనే తెలివెలుగు ఛానల్ క్షమాపణ చెప్పాలని చెప్పేసి తెలంగాణ విద్యావంతుల వేదికగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇదే పక్షం లోపల జర్నలిస్టు సంఘాలు కూడా అల్లన్ మారాయణ మరి జర్నలిస్ట్ సంఘానికి అధ్యక్షుడు చెప్తా ఉన్నాడు. మరి ఈరోజు నువ్వు ఏం మాట్లాడుతూ ఉన్నావు? అసలు తెలివెలుగు ఛానల్ ప్రచురించినటువంటి దాంట్లో ఉన్నటువంటి అవాస్తవాలు ఏంది? ఎందుకు మీరు ఎందుకు స్పందించడం లేదు? ఈరోజు మరి అధికార పార్టీకి మీరు బైన బృందాలుగా మారినరా, లేకపోతే మరి ప్రజల కోసం జర్నలిస్టులుగా పని జర్నలిస్ట్ సంఘాలుగా పనిచేస్తున్నారా? తెలుసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి తక్షణమే మీరు స్పందించాలి. అతని పైన జరిగినటువంటి తెలివెలుగు ఛానల్కి సంబంధించిన రఘు పైన జరిగినటువంటి ఏదైతే మాటల దాడి, ఆ మైనంపల్లి హనుమంతరావు చేసినటువంటి దాడి ఉందో దానికి వెంటనే స్పందించి అతని పైన కూడా మీరు వెంటనే మీ యొక్క అంటే మీ అభిప్రాయాన్ని కూడా వినిపించాల్సినటువంటి అవసరం ఉంది. లేనట్లయితే మిమ్మల్ని కూడా మేము ఈ ప్రజాస్వామ్యం లోపల మిమ్మల్ని ద్రోలుగా చిత్రీకరిస్తామని చెప్పేసి తెలంగాణ విద్యావంతులకి చాలా స్పష్టంగా చెప్పదలిచిన వెంటనే మైనంపల్లి హనుమంతరావు కూడా క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే అక్కడ అవాస్తవాలు ఏం లేవు, అన్ని వాస్తవాలే ఉన్నాయి. ప్రజల సమస్యలన్నీ కూడా చాలా స్పష్టంగా ఆ యొక్క తెలియగలిగి చాలా ప్రజాస్వామ్యం ముందు ప్రజల ముందు ఉంచుతూ ఉంది. దాన్ని జీర్ణించుకోలేకపోతే మీకు జీర్ణించుకునే శక్తి లేకపోతే నువ్వు ఆ ఏరియాకు రావాకు. కానీ వాస్తవాలను ప్రచురిస్తున్నటువంటి ఛానళ్ల పైన నువ్వు అవాకులు చవాకులు బెలిస్తే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదని చెప్పేసి ఈ తెలంగాణ విద్యావంతులు ఈ సందర్భంగా మైనంపల్లి హనుమంతరావుని హెచ్చరిస్తూ ఉంది. జర్నలిస్ట్ సంఘాలు కూడా స్పందించకపోతే మీకు మంచి పదవి కాదు, సమాజంలో కూడా మిమ్మల్ని కూడా దోషి గదిలో పెడతామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉంది.